नमस्ते कम्मम टीवी न्यूज़ की स्वागतम ना पेरु विजिता रमजान पवित्र मासान्नि पुरस्करिंचुकोनी कम्मम नगरपालक संस्थ उप मेयर 37वा डिविजन कॉर्पोरेटर शेख फातिमा जोहारा शुभाकांक्षलु तेलिपारु। मंत्री पुव्वाड़ अजय कुमार, मेयर पुनुकोल्लु नीरज, जिला कलेक्टर गौतम, कमीशनर आदर्श सुरभि, तोटी कॉर्पोरेटर्लकु, नगर डिविजन प्रजलकु, मुस्लिम मैनारिटीलकु आमे शुभाकांक्षलु प्रकटिंचारु। मस्जिद अभिवृद्धि की सहकरించిన मंत्री పువ్వాడకు प्रत्येक ధన్యవాదాలు తెలియజేశారు। నెల రోజుల పాటు పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు కఠోర నియమాలతో జరుపుకున్న ముస్లిం సోదర సోదరీమణులకు జోహారా అభినందనలు తెలిపారు। కులమతాలకు అతితంగా రంజాన్ పండుగను ఆనందోత్సాహాల నడుమ శాంతి సామరస్యంతో జరుపుకోవాలని ఆమె కోరారు। అల్లాహ్ దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని జోహారా ఆకాంక్షించారు। రహమతుల్లాహి వబర్కాతుహు। మా మైనారిటీస్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన టైం ఇది। సీఎం కేసీఆర్ గారు మా ముస్లిం మైనారిటీస్కి పెద్దపీట వేయడం జరిగింది। అన్ని వర్గాల వారికి ఏ విధంగా అయితే నిధులను కేటాయిస్తున్నారో అదే విధంగా మా ముస్లిం మైనారిటీస్కి కూడా నిధులను కేటాయించడం జరిగింది। ఆర్థిక సామాజిక రాజకీయ భరోసాని సీఎం కేసీఆర్ గారు మా మైనారిటీస్కి అందిస్తున్నారు। ప్రత్యేకంగా చెప్పాలంటే మా ఎంతో ముందు చూపుతో మా ముస్లిం మైనారిటీస్ కోసం సీఎం కేసీఆర్ గారు గురుకులాలను ఏర్పాటు చేసి మైనారిటీస్ పిల్లలకు నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ విద్యను అందించడం జరుగుతోంది। ఇమామ్లకు గౌరవ వేతనాన్ని అందించడం జరుగుతోంది। ప్రభుత్వ ఉద్యోగంలో రంజాన్ మాసంలో ముస్లింస్ ఎవరైనా ఉపవాసాలు ఉంటే గనుక వారికి ప్రత్యేకమైన వెసులుబాటుని అందించడం జరుగుతోంది। ముస్లిం మైనారిటీ విద్యార్థి డిగ్రీ చదువుకున్న విద్యార్థి ఎవరైనా ఉంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే కనుక విదేశీ విద్యానిధి పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి 25 లక్షల రూపాయలను అందించడం జరుగుతోంది। పేద ముస్లిం మైనారిటీ విద్యార్థులు అందరితో సమానంగా ముస్లిం రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని రంజాన్ తోఫాను ప్రతి ఒక్క సంవత్సరం సీఎం కేసీఆర్ మాకు అందించడం జరుగుతుంది। ఇదంతా ఒక ఎత్తైతే మా ఖమ్మం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు అజయ్ కుమార్ గారు మా ఖమ్మం మైనారిటీస్కు ఎప్పుడు సేమియా ప్యాకెట్లు అందించడము ప్రత్యేక మైనారిటీస్పై ప్రత్యేక శ్రద్ధతోటి ఈ సంవత్సరం ఒక్కొక్క మసీద్కి 100,000 రూపాయలు చొప్పున ఖమ్మంలో 50 మసీదులకు 50 లక్షల రూపాయలను అందించడం జరిగింది। ఇందుకు మా ఖమ్మం ప్రజలు మా మైనారిటీస్ అందరి తరఫున మా పువ్వాడ అజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలను నేను తెలియజేసుకుంటున్నాను। ఈ నెల మొత్తం ఎంతో దీక్షగా ఈ ఉపవాసాలను నిర్వహించినటువంటి మా ముస్లిం మైనారిటీ ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను। ఖమ్మాన్ని ఇంత అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తున్నటువంటి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా మేయర్ పునుకొల్లు నీరజ గారికి కూడా నా తరపున మా 37 డివిజన్ ప్రజలందరికీ మరొక్కసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా।